సార్ మీకు తెలిసే ఉంటుంది రెండు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక మరో పోరాటానికి పిలుపునిచ్చింది మీకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండడం దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఇల్లు ఇంకా కేటాయింపు జరపలేదు అనే ఉద్దేశంతో ఎలా చూడాలి దీన్ని సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయండి ఎందుకు పెండింగ్ ఉన్నాయండి అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆ రోజు గవర్నమెంట్లో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ రోజు ఆ రోజు ఇవ్వకోకుండా ఈ రోజు ప్రభుత్వంలో వచ్చి మీరు ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నమాట ఆయనకి తెలుసండి ఇవాళ మా డివిజన్లో రండి తెలుగుదేశం టైంలో ఆ టైంలో ఇంటికి పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టించుకున్నారు కట్టించుకున్న ప్రతి వాళ్ళకి ఇల్లు వచ్చిందండి రాని వాళ్ళు అంటే ఎవరు లేరండి అది రాలేదు అంటే వాళ్ళు అర్హులు కాదు కాబట్టి రాలేదు అది చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది తప్ప రీజన్ రీజన్ ఒక అంటే మీరు కూడా క్లారిటీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు కానీ వాళ్ళు చెప్తున్నది ఎనిమిదిన్నర లక్షల మందికి ఇవ్వలేదు అందులో ఆరు లక్షల ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి అవి మధ్యలోనే ఆపేశారు బిల్లులు కూడా కేటాయించలేదు అనేది ఆపలేదండి అవి అవి ఆపలేదండి ఇప్పుడు మొన్న ఆ టైంలో ఎలక్షన్ వచ్చినాయి ఆ టైంలో కొద్దిగా ఇసుక ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినాయి కొద్దిగా ఆయన కొత్త జి శాండ్ పాలసీ తీసుకోవటం వల్ల కొద్ది డిలే అయింది అంతే కానీ ఆపడం అనేది ఇది జరగలేదండి ఇప్పుడు ఆ ఇల్లు కేటాయిస్తున్నారు కదండి టిట్కో ఇల్లు అని ఇప్పుడు మీరు చూసారు కదండి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఇప్పుడు మా విజయవాడలోనే ఇరవై ఎనిమిది వేల మందికి ఇరవై ఏడు వేల చిల్లరకి ఇల్లు కేటాయించారండి అవి కూడా అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు కూడా కేటాయించారు అవి అవి కూడా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వచ్చినాయి ఇప్పుడు ఆ టైంలో ఆయన ఎవరెవరికైతే సెలెక్ట్ చేసి డబ్బులు కట్టించుకున్నారో ప్రతి వ్యక్తికి వచ్చిందండి ఇల్లు

ప్రతిదీ నువ్వు అర్హుడు అయితే జన్యుని అయితే జన్యుని ఇస్తున్నారు లేనప్పుడు తీసేస్తున్నారు అది తప్ప మీరు చెప్పండి మీరు మనం ఉన్నామండి ఇప్పుడు ఇప్పుడు అర్హులు పేదవాళ్ళకి కావాలనుకుంటున్నామండి పథకాలు ఉన్నవాళ్ళకు కూడా పది ఎకరాలు యాభై ఎకరాలు ఆసమ్ములు కూడా మనం వెళ్ళేవాళ్ళండి సెండు భూమి చెప్పండి అది న్యాయమా మనం లేనోడు ఏం ఉన్నవాడు ఏం చేయాలండి సార్ లేనోడికి ఇవ్వండి అని చెప్పాలి కానీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు మాకే ఇచ్చండి అని వాళ్ళు తీసుకున్నారు ఆ విధంగా జనమభూమి కౌంటీల్లో అవతవకాలు జరిగినాయి కాబట్టి ఆ అవకతవకలు తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి సొంత మనుషులకి ఆ ఎనిమిదిన్నర లక్షల కేటాయించుకున్నారు ఆ ఎనిమిదిన్నర లక్షల తీసేయటానికి అది కారణం అంతేగాని మీ జన మన సీఎం గారు వచ్చేసి వాళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వద్దు అనేది లేదు ఏమండి ఇప్పుడు మేము వైసీపీ నాయకులు అండి పంతొమ్మిదో డిజులు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వాలంటీర్ వచ్చి మేము చెప్పింది కూడా ఇంట్లేదండి వాళ్ళకి నచ్చింది ఇదిగోండి అక్కడికి వెళ్తున్నారు ఇంటికి వెళ్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు జెన్యున్ అయితే వాళ్ళకి ఇల్లు కేటాయిస్తున్నారు ఎలాంటి పథకం అయినా సరే ఇస్తున్నారు వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తున్నారండి ఇంత ముందట్టు లేదు కదండి మా ఆరు నెలలు కోసారు మూడు నెలలు ఇది జన్మభూమి మీటింగ్ అని చెప్పి పిలవటం అక్కడ అప్లికేషన్లు తీసుకోవటం గుత్త గుత్తాగా మొత్తం అదేమంటారండి మొత్తం ఇంత లాడ్ పెట్టుకొని పక్కన పడేసుకోవటం తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకోవటం అది జరిగింది ఇప్పుడు ఇదే ఆయన ఎనిమిదిన్నర లక్షల మందికి అని చెప్తున్నారు ముప్పై లక్షల మంది ఎందుకు వచ్చారండి ఇప్పుడు అప్పుడు లేరా ముప్పై లక్షల మంది ఇల్లు అదే జ ఎంత సంవత్సరంలోనే ఇరవై రెండు లక్షల మంది పెరిగిపోతారండి చెప్పండి మీరు అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి మేము మా గవర్నమెంట్ ప్రతి ఇంటికి అండి ప్రతి డోర్ వెళ్ళి కొడుతున్నారండి ప్రతి వ్యక్తిని కలుస్తున్నారండి ఇదంతా అసత్య ఆరోపణలు అండి ఇక్కడ ఇక్కడ అర్థం కాని చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏడున్నర లక్షల మంది ఇంకా వాళ్ళకి ఇల్లు కేటాయించాలనేది ఇప్పుడు టీడీపీ చెబుతోంది ఆ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ధర్నా చేస్తుంది చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు దాదాపు ముప్పై లక్షల మందికి అర్హులైన వాళ్ళకి ఇల్లు కేటాయించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వబోతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా ఓకే కానీ ఈ ఏడున్నర లక్షల మంది ఏంటి మీరు ఇచ్చే ఈ ముప్పై లక్షల మంది ఏంటి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏడున్నర లక్షల మంది అనర్హులైతే ఒకవేళ మీరు ఇచ్చే ముప్పై లక్షల మంది అర్హులైతే అర్హులు ఇప్పటి ఏడున్నర లక్షల మంది నుంచి వచ్చారు అసలు ఎలా చూడాలి ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అదేనండి మీకు ఆ అర్హులు అనేది ఇంతముందు ఏడున్నర లక్షల మంది అర్హులు అండి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అండి బయట పార్టీ వాళ్ళు ఎవరిని తీసుకోలేదండి వాళ్ళు ఇప్పుడు అదే మీకు చెప్పింది నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మన డబ్బులు కట్టినోళ్ళు కూడా ఇరవై ఇరవై ఐదు వేల యాభై వేల లక్షల రూపాయలు కట్టారు మొన్న మాకు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇల్లు వచ్చినాయండి మరి వాళ్ళు అర్హులే కదండి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చూసుకొని చెక్ చేశారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళకి ఇవ్వచ్చు అంటేనే వీళ్ళు పై అధికారులు దానికి అప్రూవల్ చేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్క్రూనిటీ టీం ఇంకోటి ఉందండి దీని మీద మళ్ళీ ఓన్లీ ఒక వాలంటీర్ని బేస్ చేసుకొని ఇవ్వలేదండి మళ్ళీ ఇది కూడా మీకు దీని మీద ఇంకో స్క్రూ స్క్రూనిటీ టీం ఒకటి ఉందండి పైన ఆ పై అధికారి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని ఇది కాదండి ఇది మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇగో మీ దగ్గర ఈ ప్రాబ్లం ఉందమ్మా మీకు రాదండి డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు చెప్పి వెళ్తున్నారు మీకు రాదా వీళ్ళు మీకు ఏమనుకోదు అని చెప్పేసి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు అది చేయలేదు కదండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వాళ్ళ జన జనభూ కమిటీలో కాగితాలు ఇచ్చాము నేను కూడా ఇచ్చాము మేము అందరం ఇచ్చామండి ఇతే ఏం చెప్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళకి రాకూడదండి వీళ్ళకి ఇల్లు వద్దండి మన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఉన్నారు చూడండి మనకే అనుకూలంగా వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ ఏడున్నర లక్షల మంది వస్తలే ఇప్పుడు వాళ్ళని తీసేసినారని వాళ్ళ ఉద్దేశం అంతేగాని వైసీపీ వచ్చేసి వాళ్ళని తీసేశారు వీళ్ళని తీసేశారు కాదండి వాళ్ళు అనర్హులండి అనర్హులకి ఇవ్వలేదు అంతేగాని మీరు ఇప్పుడు ముప్పై లక్షల మంది అప్పుడు ఎందుకు లేరని చెప్పడం మరి మీరు అడిగారు ఆ క్వశ్చన్ మమ్మల్ని ముప్పై లక్షల మంది ఆ రోజు ఉండాలిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి